నాయకులకి అడుగుతున్నా, సిక్కు లేదు మీకు? ఒక్క ఇల్లు కట్టియారు మీరు దళితులకి?
మైనారిటీలకి, బీసీలకి, అగ్రకులాల్లో బీదవారికి మీరు వచ్చి ఓట్లాడుతారా? మిత్రులారా, ఇదే సందర్భంగానే మనం చేస్తున్నా నా సతీమణి పద్మావతి కాంగ్రెస్ అభ్యర్థి. మేము ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి, ఈ రాష్ట్రానికి, ఈ సమాజానికి త్యాగంతో రాజకీయం చేస్తున్నాం. మీరే మా కుటుంబ సభ్యులను కూడా ముందు పోతున్నాం. మాకు వేరొక కుటుంబం లేదు, పిల్లలు లేరు. మీరే మా పిల్లలు, మీరే మా కుటుంబం, ముందు పోతున్నాం. పద్మావతి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి చేతి గుర్తుపై పోటీ చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు మొత్తానికి మొత్తం ఒక కౌరవ సైన్యంలా హుజూర్ నగర్ పై దాడి చేస్తున్న విషయం గమనించాలి. ఇంతమంది ఒక మహిళా అభ్యర్థిపై, అక్కలారా చెల్లెళ్లారా మీరు గమనించాలి, ఒక్క మహిళా అభ్యర్థిపై ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఈ సన్యాసులు తత్తములు ఈ ప్రాంతానికి ఏం చేయకపోగా డబ్బులు మద్యంతో మన ఓట్లు కొనుగోలు చేయడానికి వస్తున్నారు అన్నడా లేదా? ఇప్పుడు మీ దగ్గర బిల్లులు వసూలు చేసి మీ మీద కేసులు పెడుతుందా లేదా? టిఆర్ఎస్ నాయకులకి, గ్రామంలో టిఆర్ఎస్ నాయకత్వం వహించిన వాళ్ళకి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పని కోరుతున్నా. కరెంటు బిల్లులు మాఫీ చేస్తామని, కరెంటు బిల్లులు వసూలు చేయమని చెప్పిన కేసీఆర్ ఈరోజు దళితుల మీద, గిరిజనుల మీద దాడి చేసి వసూలు చేస్తుందా లేదా? అక్కలారా చెల్లెళ్లారా, మీకు చెప్తున్నా మళ్ళీ అవకాశం రాదు. వాళ్ళు ఈ ఉప ఎన్నికల్లో పోలీసులు ఉపయోగించి అధికార ఈ ప్రాంతంలో ఏర్చెల్ల మండలానికి, పాలకీడు మండలానికి, ఈ గ్రామానికి ఎంతో సేవ చేస్తారు. తప్పనిసరిగా కాంగ్రెస్ కార్యకర్తలు వీర సైనికులుగా పనిచేయాలి. దిశించర్ల ఒక చైతన్యవంతమైన గ్రామం. దయచేసి ఓటర్లందరూ ఆలోచన చేయాలి, ఎవరికి ఓటేయాలని. ఇక్కడ షాక్ ఇస్తే టిఆర్ఎస్ పార్టీ నుంచి రైతుల మాఫీ వస్తుంది, నిరుద్యోగ వృద్ధి వస్తుంది, బీజేపీ టిఆర్ఎస్ మిలే హే కాంగ్రెస్ పార్టీ కు హాత్ ఓట్ డాల్ హమే మజబూత్ కరియే, హమ్ ఆప్కే సాథ్ రహేంగే. యే మేరే సారే ముస్లిమాన్ భాయి బహన్ కు మేరా అపీల్ హే. మిత్రులారా, మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరం, ఎంతో ఆనందదాయకం. నా కుటుంబ సభ్యులు తప్పనిసరిగా 21 అక్టోబర్ నా కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి గారికి చేతి గుర్తు మీద ఓటేసి ముగించుకుందాం. ఈరోజు ఒక ఐదు నిమిషాలు తర్వాత ఒక రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోదాం. నన్నెబంగ శ్రీనివాస్, రామణమైన గురువయ్య దగ్గరేనా? అందరు తొందరగా రాపాలు సైదులు, పాతకోటి ఇమానే, నన్నెపంగ హుస్సేన్, నన్నెపంగ నాగయ్య వేసుకున్నారు. నన్నెపంగ నాగయ్య, సన్నాఫ్ జానయ్య, గుడిపాటి సైదులు, కొత్తపల్లి సైదులు, ఉప్పల పుల్లయ్య.
మీకు మంచినీటి సమస్య పూర్తిగా పరిష్కారమై చేస్తాను మీకు అని హామీ ఇస్తున్నా. మీరు మీ బూత్ లో మాత్రం నాకు మెజార్టీ రావాలి. జంగాల కాలనీ, జంగాల కాలనీ ఇల్లు, ఇక్కడ ఒక ఆమె మన సోదరి ఇల్లు కూడా లేవని చెప్తుంది. కేసీఆర్ జీవితంలో ఇల్లు కట్టడం అని వల్ల కాదు అయిపోయింది, కానీ ఎంపీ గారి కోటా కూడా ఇల్లు ఉంటాయి. ప్రధానమంత్రి గారి నుంచి ఎంపీ గారి ద్వారా పార్లమెంట్ నుంచి ఇప్పిస్తా అన్ని విధాలుగా మీ మీ బాగుగులు చూసుకుంటా. ఈ ఐదేళ్ళు ఎంపీగా మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. మీరు తప్పనిసరిగా మాకు 21 అక్టోబర్ నాడు మీరు సహకరించి అందరి చేతుల తండ్రి చేతి గుర్తుకే ఇవ్వట్లేదమ్మా, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు రాబో అంకుష్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.